ఒక మాట అడుగుతా, ఎందుకు డబ్బు సంపాదిస్తున్నారు? సుగుణక్క ఎట్టెప్పుడు ఆలోచించలేదు అన్నట్టు చూస్తున్నారు. ఎందుకు డబ్బు సంపాదిస్తున్నారు? అదేంటన్నా, మనం లోకంలో ఉన్నప్పుడు ఒక రేంజ్లో బ్రతకాలి కదా, ఇట్లానే ఒక రేంజ్లో బ్రతకాలి కదా, ఒక స్థాయిలో బ్రతకాలి కదా, రైట్? ఉండాలి. ఆలోచన తప్పు అని నేను అన్నాను. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి, నువ్వు కాచే ప్రతి చెమటబొట్టు, నీ ప్రతి ప్రయాసం దేవుని కోసమే అన్న ఆలోచన ఎప్పుడు నీళ్ళు నుంచి దూరం కాకుండానుగాక. చెప్దాం ఆమేన్. హల్లెలూయ. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయ. దేవుడు ఎస్తేరును ఆ దేశం మీద రాణిగా పెట్టాడు, 127 సంస్థానాల మీద. మర్దకయ్య ఏమంటాడో తెలుసా? ఎస్తేరు, నిన్ను రాజుగా ఈ స్థానంలో నిలవబెట్టింది పెట్టింది ఊరేగటానికి కాదు, నేను మహారాణిని అని చెప్పి నీ స్థాయిని అంతస్తును చూపించుకోవటానికి కాదు. ఆ స్థాయిలో దేవుడు, ఆ స్థానంలో నిన్నెందుకు నిలవబెట్టాడో తెలుసా? క్రీస్తు యేసు పని కొరకే దేవుడు నిన్ను ఆ స్థానంలో నిలవబెట్టాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నీ ఉద్యోగం దేవుని కోసమే, నీ డబ్బు దేవుని కోసమే, నువ్వు సంపాదించే వెండి బంగారాలు దేవుని కోసమే, నీ కుటుంబం కోసం ఒకవైపు ఒక ఆలోచన ఉండి దానికి మించి ఈ స్థాయి, ఈ హోదా నా దేవుని కోసమే అన్న ప్రత్యక్షత ఎప్పుడు మన మనసును ఏలుబడి చేయునుగాక. తిన్నా ఎవరి కోసం? తినకుండా ఉండటం, ఒక ముద్దాన్నం తింటాం ఎవరి కోసం? ఒక ముద్దాన్నం తినకుండా ఉండటం ఎవరి కోసం? చేసే ప్రతి పని ఎవరి కోసం? అది క్రీస్తు కోసం అయి ఉన్నట్టుండునుగాక. చెప్దాం ఆమేన్. లైవ్ వెళ్తుంది కనుక వివరాలు నేను అంతగా చెప్పను, కానీ ఒక చోట మీటింగ్ పెట్టాల్సి వచ్చి గ్రౌండ్ పర్మిషన్ కోసం మన చర్చికి వచ్చే శేఖర్ అన్న, ఐజక్ అన్న అక్కడికి వెళ్ళి ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ ఆఫీస్ ఎండీకి లెటర్ ఇవ్వటానికి వారం రోజుల పాటు తిరిగారు. నేను అప్పుడు మీటింగ్స్లో ఉన్నా. వారం రోజులు తిరిగిన కనీసం ఆ ఎండీ ఎక్కడుంటాడో అడ్రస్సే దొరకలేదు. ఇక్కడున్నాడంటే అక్కడున్నాడు, ఈ బ్లాక్ కాదంటే ఆ బ్లాక్ అని 7 పాటు తిరిగాను. సరే, ఇక నేను వచ్చాను. ఒకరోజు నాకు ఖాళీ ఉండి అన్న మనం వెళ్దాం పదండి అని శేఖర్ అన్న తీసుకొని నేను వెళ్ళాను. నేను ఆ ఆఫీసులో, చాలా పెద్ద ఆఫీస్, హైదరాబాద్లో ఉండే పెద్ద ఆఫీసు, నేను ఆ బ్లాక్లో అడుగుపెట్టి ఒక మార్గం గుండా వెళ్తూ ఉంటే క్యాబిన్లో నుంచి ఒక ఆయన చూశాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా, మీరు జెర్మియా పాస్టర్ గారు కదా అన్నాడు. అవునయ్యా, జెర్మియా పాస్టర్ గారిని, ఇమాన్యుయల్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ కదా అన్నారు. అవునయ్యా అన్నాను. ఆయన నా చేతులు పట్టుకొని, అయ్యా 2 నుంచి యూట్యూబ్లో మీ వాక్యం వింటున్నానయ్యా, ఎంతకు ఆఫీస్కి ఎందుకు వచ్చారన్నాడు. పలానా స్థలం పర్మిషన్ కోసం 7 మా ఊళ్ళు తిరిగారయ్యా, ఆ ఎండీ ఎక్కడున్నాడు ఇంతవరకు మాకు అడ్రస్ తెలియలేదయ్యా, ఎట్లాగో అర్థం కాలేదంటే ఆ లెటర్ నాకు ఈండి అయ్యారు, మీరు ఎక్కడే కూర్చోండి, నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి సంతకం పెట్టుకొచ్చుకొని వస్తానని చెప్పి 7 తిరిగిన కాని పని 7 దేవుడు జరిగించేసేసాడు. నేను ఆయనతో ఒక మాట అన్నా, నా వైపు చూడు, నేను ఆయనతో ఒక మాట అన్నా, చాలా థ్యాంక్స్ సార్, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక, ఇట్లా నాకు ఉపయోగపడ్డారు, చాలా థ్యాంక్స్ అండి అంటే ఆయన నా వైపు చూసి ఏమన్నాడు తెలుసు, పాస్టర్ గారు మీలాంటి వాళ్ళు అట్లా థ్యాంక్స్ చెప్పకూడదండి, అసలు దేవుడు మమ్మల్ని ఈ స్థానంలో ఎందుకు ఉంచాడో తెలుసా? ఈ స్థానంలో దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? ఈ స్థానంలో దేవుడు మమ్మల్ని ఉంచింది దేవుని పని కొరకు ఉపయోగపడటానికి. ఆయన కళ్ళెమని నిలబెట్టుకుని ఏమన్నాడు తెలుసా? ఎంత మంచి మినిస్ట్రీకి నాకు చేతనైనంత చిన్న సహాయం చేయటానికి ఈ అపాత్రుడికి దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇది నా ధన్యతగా భావిస్తున్నా. వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రతి విషయంలో ఈ స్థానం నీకు 100,000 ఉద్యోగం ఇచ్చింది, 100,000 తలతోగమని కాదు, ఆశీర్వదించబడ్డ ఒక 10,000 జీతగాడు ఆ పేద స్థితిలో ఉన్నవాడు అంతగా దేవునికి సహాయం చేయలేడు. నీకు 100,000 జీతం ఆ స్థానం ఎందుకు ఇచ్చాడో తెలుసా? 200,000 జీతం ఆ స్థానం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒక పేదవాడు దేవుని పని కొరకు ఉపయోగపడిన దానికంటే
మరి ఎక్కువగా నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలి. ఇది దేవుని ప్రణాళిక. యేసయ్యకు మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించేటప్పుడు ఆ ఆలోచన ధోరణి ఎట్టుంటుందో చెప్తాను. ఒక బ్రదర్ ఉన్నాడు, మన చర్చికి వచ్చే బ్రదర్, కొన్ని సంవత్సరాల నుంచి మన చర్చికి వస్తాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య దేవుడు నన్ను బాగా ఆశీర్వదించేటట్టు ప్రార్థన చేయండి అన్నయ్య, ఓ చిన్న కంపెనీ పెట్టుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. ప్రార్థన చేశాం. మరలా ఒక 6 నెలలు పోయిన తర్వాత వచ్చి అంటాడు, అన్నయ్య ఇంకా బాగా ఆశీర్వదించేటట్టు మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్న అని, నరాలు దిగేటట్టు గట్టిగా ప్రార్థన చేయండి అన్న అన్నాడు. చేస్తామయ్యా తప్పకుండా, మీకోసం చేయకపోతే ఇంకెవరకు చేస్తాం, మీ కొరకు ప్రార్థన చేయటం తప్ప ఇంకొక వ్యాపకం దేవుని దయవల్ల మాకు లేదు. హలోయ, ఇంకొక కార్యక్రమం దేవుని దయవల్ల మాకు లేదు, తప్పకుండా చేస్తామన్నయ్య, తప్పకుండా చేస్తాం అని చెప్పాను. ఇంకొక 6 నెలలు పోయిన తర్వాత వచ్చి అంటాడు, అన్నయ్య నన్ను దేవుడు ఇంకా బాగా ఆశీర్వదించేటట్టు గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. ఎప్పటికే చేసి చేసి నరాలు దిగిపోయేటట్టు అయ్యా. సరే ఒక మాట అడుగుతా, ఇంతకీ ఎందుకు ఆశీర్వదించాలి దేవుడిని? ఎందుకు దేవుడు ఆశీర్వదించాలి? 2-3 ఇల్లు ఇచ్చాడు కదా, ఎందుకు దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించాలి? అన్నయ్య మీరు గమనించారో లేదో, నేను కంపెనీ పెట్టుకోక మునుపు నాకు నెలకు వచ్చి 30,000 రూపాయలు జీతం. ఆ 30,000 రూపాయల్లో 3,000 రూపాయలే దేవునికి దశభాగం ఇచ్చేవారు. కంపెనీ పెట్టిన తర్వాత 50,000 రూపాయలు దేవుడిచ్చాడు. 7,500 దేవునికి ఇవ్వటం ప్రారంభించాను. ఆ తర్వాత 100,000 రూపాయలు దేవుడిచ్చాడు నెలకి. నెలకు వచ్చేసరికి 20,000 రూపాయలు దేవునికి ఇవ్వటం ప్రారంభించాను. మరి మరలా ఇప్పుడు ఎందుకు ఆశీర్వదించమని అడుగుతున్నావయ్యా? ఆయన అన్నాడు, దేవుడు ఇంకా నన్ను బాగా ఆశీర్వదిస్తే దేవుడు నాకు ఇచ్చిన రాబడిలో 50% దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాను. 200,000 ఇస్తే 100,000 ఇస్తాను నా ప్రభుకి. అట్లాగని ఇది బేరం కాదండోయ్, బేరం కాదు. అంటే ఆయన తాపత్రయం ఏంటంటే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నా దేవునికి ఉపయోగపడతా, నా దేవుడు నన్ను బలపరిస్తే, నా చేతులు స్థిరపరిస్తే ఇప్పుడు చేసిన దానికంటే ఇంకెక్కువ చేస్తా. ఆ మనస్సు దేవుడు నీ లోపల చూస్తే లోకపు ఐశ్వర్యం అంతా నీ కాళ్ళ ముందు దేవుడు పడేస్తాడు. నేను నా ప్రభు మనసరిగా, నేను ఏసయ్య దగ్గర తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? ఏసయ్య నన్ను ఇమ్మానుయేల్ పరిచర్యను ఆశీర్వదించు. నా వైపు చూడండి, నన్ను ఇమ్మానుయేల్ పరిచర్యను ఆశీర్వదించు అని అడుగుతా. ఆశీర్వదించమనేటప్పుడు ఆశీర్వదించయ్యని నా వైపు చూడండి అందరూ. ఎట్లా అన్నాం? నా వైపు చూడండి, ఎట్లా అన్నాం? ఎట్లా అంటాను తెలుసా? ఎట్లా అంట, నా వైపు చూడండి. ఎట్లా అన్నదానికి ఎట్లా అన్నదానికి తేడా ఏంటి? అమ్మా కిషోర్ గారు, ఎట్లా అన్నదానికి ఎట్లా అన్నదానికి తేడా ఏంటి? ఎట్లా అంటే నిండిపోద్ది, జేబుల్లో వేసుకుంటా వెళ్ళిపోతా. ఎట్లా అనేదానికి ఉన్న అర్థం ఏంటో తెలుసా? నువ్వు నా మీరు నాకు ఇచ్చే కొలది, నీవు ఇచ్చే ప్రతిదీ నీ పని కొరకు వెదజల్లుతూనే ఉంటా, నీ పని కొరకు వెదజల్లుతూనే ఉంటా. నీవు ఇచ్చిన ప్రతిదీ నా కోసం ఏది ఉంచుకొని, నీవు ఇచ్చిన ప్రతిదీ నా కోసం ఏది దాచుకొని, నీవు ఇచ్చిన ప్రతిదీ నా పేర కానీ మరొకళ్ళ పేర కానీ సింగిల్ ఎంపీ కోడ్ ఉంచుకో, మీరు ఇచ్చిన ప్రతిదీ నీ సేవ కోసమే దారపోస్తానయ్యా. ఆ ఒక్క తీర్మానం ఆకాశమందలి దేవుడు చూశాడు. మీలాంటి భక్తి కలిగిన వాళ్లను, మా కొరకు ప్రాణం పెట్టే వాళ్లను, సేవ కొరకు 100,000 రూపాయలు వెదజల్లే మీలాంటి భక్తి కలిగిన వాళ్లను దేవుడు అనుగ్రహించాడు. చాలామంది పాస్టర్ గారులు మనల్ని చూసి, నేను చాలాసార్లు చెప్పే కదా, చాలామంది పాస్టర్ గారులు ఎక్కడికి వెళ్ళిన నన్ను అడుగుతారు, అయ్యగారు అబద్ధం ఆడకుండా చెప్పండి, మీకు పైనుంచి డబ్బులు వస్తాయి కదా. ఇందులో అబద్ధం ఆడేది ఏముందయ్యా, మాకు డబ్బులు వచ్చేదే పైనుండి. ఎక్కడి నుండి? అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి అంటారు. అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, పరలోకపు దేశం నుండి.
మా సావుకుల పిల్లలకు కూడా మేము సావుకుల కోటలో చెల్లెలకు కూడా మేము చెప్పుకునేటప్పుడు ఒకటే చెప్తాం, ఆ కాలంలో అపోస్తలులైన పౌలు ఎట్లా సేవ చేశాడో మనం చూడలేదు బైబిల్లో చదివాం. మనం చనిపోయిన తర్వాత కూడా రాబోయే తరాలు మనల్ని గూర్చి ఎట్లా మాట్లాడుకోవాలి. వాళ్ళు నిస్వార్థంగా దేవుని సేవ చేశారా? వాళ్ళ కోసం ఏమీ దాచుకోలేదురా? ఇచ్చిన ప్రతి రూపాయి దేవుని సేవకు వెదజల్లేరా? అందుకని బైబిల్ మనం చనిపోయిన తర్వాత కూడా రాబోయే తరాలు మాట్లాడుకోవాలి. ఎట్లా సేవ చేయాలంటే బైబిల్లో ఒక మాట రాసి ఉంది, అతడు మృతి పొందియో మాట్లాడుచున్నాడు. ఎట్లా? మృతి చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడతారా? చనిపోయిన వాళ్ళు మాట్లాడరు. ఒక మంచి సాక్ష్య జీవితం కలిగిన వాడు చనిపోతే ఆ వ్యక్తిని గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు, ప్రజలు మాట్లాడుకునేటట్లుగా చేస్తారు. హల్లెలూయా.